छत्रपति शिवाजी महाराज जयंती वेडुकलनु कर्नूल जिला कोसिगिलो घनंगा निर्वहिंचारु। स्थानिक सिद्धारूड शांताश्रममलो कोसिगि पट्टण यूथ आध्वर्यंलो छत्रपति शिवाजी महाराज विग्रहान्नि एर्पाटु चेशारु। छत्रपति शिवाजी जयंती वेडुकलकु मुख्य अतिथुलुगा वैसीपी मंडल इंचार्ज मुरली मोहन रेड्डी, बेट्टनगौड नाडिगेनी नरसिंहुलु, एंपीपी ईरन्न नागराजु, मांतेश स्वामी हाजरयारु। ఈ సందర్భంగా వైసీపీ మండల ఇన్‌చార్జ్ మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు। ఛత్రపతి శివాజీ తన 17వ సంవత్సరంలోనే యుద్ధ పోరాటాలపై పూర్తిగా నైపుణ్యం సాధించి అప్పటి మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదుర్కొని వెన్నుచూపని ఏకైక వీరుడని, తన పాలనలో హిందూ మత ప్రాచుర్యం కోసం పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు। అనంతరం ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి రఘునాథ్ జీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజులలో అగ్రగణ్యుడు అని అన్నారు। రాజరికానికి అనర్హులు అన్న కుల కట్టుబాట్లను ఆ కాలంలో ఎదిరించి అట్టడుగు కులము నుంచి రాజస్థాయికి ఎదిగిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్కే దక్కుతుందని అన్నారు। ప్రజా సంక్షేమం కోసం కుల మతాలకు అతీతంగా అనేక ఆర్థిక సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు। అలాగే మహిళలకు స్వేచ్ఛను ప్రోత్సహించారన్నారు। రైతులకు మధ్య దళారుల అవసరాన్ని తొలగించి జమీందారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు। అలాంటి మహానుభావుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జరుపుకోవటం సంతోషంగా ఉందని వారు చెప్పారు। శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శోభాయాత్రలో వందలాది మంది హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేశారు। ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు హొలగుంద కొసిగయ్య, బుల్లి నరసింహులు, ముకుంద కిష్టప్ప, ముకుంద నరసరెడ్డి, అంజీ నాగరాజు, శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ సభ్యులు వెంకటేష్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు।